నన్నయ్య, తిక్కన, పోతన, వేమన వీళ్ళందరూ వివిధ కాలాలకు చెందిన వాళ్ళు. వీళ్ళు సృష్టించినటువంటి ఈ సాహిత్యంలో ఆయా పరిస్థితులని అంటే ఆయా కాలాలకు సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులన్నీ కూడా ప్రతిబింబించాయా? తప్పకుండా. కవి కావ్యాన్ని అందిస్తాడు. కవిర్మనీషి పరిభూ స్వయంభూ అని కావ్యాలంకార సంగ్రహం వివరిస్తుంది. ఆలంకారిక శాస్త్రంలో తస్య కర్మ కావ్యం అంటూ ఒక ప్రమాణం ఉంది. కవి లోకాన్ని చూచి లోకంలో ఉండే రసాన్ని గ్రహించి కావ్యాన్ని మనకు అందిస్తాడు. అలా చెప్పినప్పుడు ఆ కవులకు సంబంధించిన కాలాలలో ఉండే సామాజిక, రాజకీయ, కౌటుంబిక పరిస్థితులన్నీ కూడా వారి రచనలలో తప్పక ప్రతిబింబిస్తాయి. ఇలా చూసినప్పుడు నన్నయ్య, తిక్కన, పోతన, అలాగే వేమన. నన్నయ్య కాలానికి మన దేశం విదేశీ సంస్కృతులకు, దండయాత్రలకు లోనై దేశీయమైనటువంటి ధర్మము పెడదారి పట్టే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వైవాహిక వ్యవస్థ భ్రష్టం అయ్యేటటువంటి స్థితిలో ఉన్న కారణం చేత ధర్మాన్ని తిరిగి పునఃస్థాపన చేసే ప్రతిష్ఠించే నిమిత్తమై మహాభారతాన్ని నన్నయ్య తెనిగించి ఆరంభం చేస్తూ శకుంతల వృత్తాంతము, అష్టవిధ వివాహాలు, ధర్మం వల్ల కలిగే ప్రయోజనం, ప్రతి సందర్భంలో కూడా ధర్మము ధర్మము ధర్మాంతరము చేరాదు అంటూ ఆయా సామాజిక కాలగత ధర్మాలను అందులో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. కర్ణుడి కథ కూడా అందులోనిదే అని చెప్పుకోవాలి. తదుపరి 13వ శతాబ్దానికి చెందిన తిక్కన కాలానికి వచ్చేటప్పటికీ రాజకీయ పరిస్థితులు యుద్ధరంగం చుట్టూరా ఉన్నాయి. మనమసిద్ధి ఆస్థానంలో ఉన్న తిక్కన మహానుభావుడు రాజనీతి కోవిదుడు, సైన్యాధ్యక్షుడు కూడా కనుక తన పాండిత్యాన్ని, సామాజిక అవసరాలను అందులో ఏర్పాటు చేసి కుటుంబం ఎలా ఉండాలి, విరాట పర్వంలో వైవాహిక వ్యవస్థ ఎలా సుప్రతిష్ఠితం చేయబడింది, అర్జునుని వివాహాలు ఎలా జరిగాయి, ప్రతి సంఘటనలో కూడా కుటుంబంలో ఉండేటటువంటి సంఘటన చైతన్యం, సమష్టి భావం తిక్కన్న గారు చూపించారు. నాటకీయతలో కూడా తిక్కన్న ఇదే ఉద్దేశ్యాన్ని బోధించే ప్రయత్నం చేశారు. కనుకనే నన్నయ్య కథాకథన సంవిధానం, ప్రసన్న కథా కలితార్థయుక్తి, తిక్కన్న గారి సంబంధించి నాటకీయత అనే గుణాలను మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే 15వ శతాబ్ది దాటిన తర్వాత 17 నుంచి 20 శతాబ్ది వరకు ఉండేటటువంటి ఈ మధ్యకాలంలో 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని నాలుగుగా విభజిస్తే మొదటి తరానికి నన్నయ్య, రెండవ తరానికి తిక్కన, మూడవ తరానికి పోతన, నాలుగవ తరానికి వేమన. పోతన కాలానికి ఉత్తర భారతదేశంలో ఇతర మతాల వారి ప్రాబల్యం పెరిగింది. దక్షిణ దేశానికి కూడా కొంతంగా కొంతంగా విస్తరించింది. కనుక భక్తి రసం అవసరమైంది. భాగవతాన్ని భక్తి ప్రోద్బలంగా, భక్తిని మనకు అందించే విధంగా, భక్తి జ్ఞానము, వైరాగ్యము, తత్వము, మోక్షము అనే ఐదింటిని మనకు చెప్పే నిమిత్తమే పోతనామాచ్యుల వారు, సహజ కవి, భాగవతాన్ని మనకు అందించాడు. భక్తి ప్రధానమైన రచన వెలువడింది. చివరిగా వచ్చినటువంటి వేమన కాలానికి సమాజంలో స్థితిగతులు హద్దు దాటిపోయి ఉన్నాయి. గొడవలు, అహంకారము, స్వార్థము, విద్వేషపూరిత వాతావరణము, మూర్ఖపు ఆచారాలు, మొండితనం, కట్టుబాట్ల నిరంకుశ ధోరణులు, వ్యతిరేక నినాదాలు రావడంతో సులభమైన ఆట వెలితి చేతబుచ్చుకున్న ఆ వేమన్న మనకు రెండో ఒకటే కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అంటారు. చిత్తము శివుని మీద ఉండాలి, అంతేకాని మనం వేసుకున్న పాదరక్షల మీద కాదు అంటూ బోధిస్తాడు. ఇలా సులభంగా మార్గాన్ని, సమాజాన్ని నలుగురూ చైతన్యవంతం చేశారు. నన్నయ్య, తిక్కన, పోతన, వేమన. ఈ నలుగురిలో వేమన్న ఈ కాలానికి సంబంధించిన నీతులను సులభమైనటువంటి మార్గంలో మనకు బోధించాడు. ఎంత సులభంగా బోధించాడు అంటే ఉప్పు, కర్పూరం రెండు తెలగానే ఉంటాయి. రెండు సువాసనలే ఒక విధంగా చెప్పాలి అంటే, కానీ ఒకటి వెలిగి లోకానికి జ్యోతినిస్తుంది, మరి ఒకటి లోపల చేరితే అనారోగ్యాన్ని చేకూరుస్తుంది. ఏది రుచి అది అనారోగ్య హేతువు. ఏది మనకు రుచిగా ఉంటుందో అది అనారోగ్యానికే కారణం. ఉప్పు ఎక్కువైతే రోగాలు వస్తాయి, అందుకే అంటారు ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక రెండు. వేమన గారి వాక్కు ఇంత ప్రశస్తం.